నా పేరు వచ్చేసి షేక్ షాహీద్. నేను జనరల్ మేనేజర్ ఇన్ హిందుస్థాన్ థెరాపటిక్స్ కంపెనీ. టెక్నికల్ అండ్ సేల్స్ చూస్తాను. అండ్ కంపెనీ వచ్చేసి మా హిందుస్థాన్ థెరాపటిక్స్. 20 సంవత్సరాల నుంచి పౌల్ట్రీ అండ్ లైవ్ స్టాక్, వెటర్నరీ అండ్ కెనైన్ సెగ్మెంట్లో అన్నీ కూడా ప్రతి ఒక్క దీంట్లో ఉన్నాము. యానిమల్ హెల్త్ కేర్ డివిజన్లో ఉంది. వీఆర్ బీయింగ్ ద మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఆల్మోస్ట్ యాక్చువల్లీ ఆల్ ద ప్రోడక్ట్స్ లైక్ లైవ్ స్టాక్, డైరీ, పౌల్ట్రీ అండ్ కెనైన్ అండ్ ఆక్వాకల్చర్ ఆల్సో. సో యూఆర్ యాక్చువల్లీ జస్ట్ కమిటెడ్ టు సర్వీస్ టు ద క్వాలిటీ ఆఫ్ ద ఫార్మర్స్. ఇట్స్ రియల్లీ యాక్చువల్లీ జస్ట్ మాకు ఒక ఆపర్చునిటీ. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిహెచ్డి స్కాలర్ అండి, ఆర్ హనుమంతరావు గారు. అండ్ ఈజ్ ద యాక్చువల్లీ జస్ట్ అతను ఏంటంటే క్వాలిటీ మీద కూడా ఎక్కువ ఏంటంటే రైతులకి పడే ఇబ్బందులకి యాక్చువల్లీ మామూలు ఈవెన్ దో జస్ట్ ఏంటంటే మామూలు వెటర్నరీలో ఈవెన్ దో గవర్నమెంట్కి సప్లై కూడా ఉన్నది. లైక్ డివార్మర్ సెగ్మెంట్లో ఏంటంటే మాస్టర్స్ చాలా మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నా కూడా ఈ లోకల్గా ఏంటంటే మామూలు రైతులు పడే బాధలు రోజు రెగ్యులర్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మానిటర్ చేసేసి వాళ్ళు పడే ఇబ్బందులు వాటికి వచ్చే వ్యాధులు అన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తూ ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేసి ఈవెన్ దో జస్ట్ ఎంఎన్సీతో పాటు ఈక్వల్గా స్టాండర్డ్ మెయింటైన్ చేయాలని ఒక కుతూహలంతో డెడికేటెడ్ టు క్వాలిటీ సర్వీస్ చేయాలని చెప్పేసి ఆయన యొక్క మోటోతోటి ఈ తర్వాత ఆయన ఒక్కడే ఇచ్చేస్తూ తర్వాత ఈరోజు సుమారుగా 150 మంది కుటుంబాలకు సర్వీస్ ఇది చేస్తూ క్వాలిటీ మీద బాగా ఇచ్చేస్తూ కూడా ఇప్పుడు కూడా సర్వీస్ చేస్తూ ఉన్నారు. అండ్ తర్వాత ఈ పౌల్ట్రీ రియల్లీ యాక్చువల్లీ 14వ పౌల్ట్రీ ఇండియా షో ఇట్స్ రియల్లీ హెల్ప్ఫుల్. ఈజ్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ టు ఆల్ ద పీపుల్స్ లైక్ ఫార్మర్కి కానీ యాక్చువల్లీ మామూలు అందరు కూడా దగ్గర అవుతుంది. సో రియల్ ఈస్ గుడ్ ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ ద షో. ఇటువంటిది కూడా కంటిన్యూగా జరగాలని చెప్పి ఆశిస్తూ తర్వాత ఇంకా మా టీమ్ కూడా ఏంటంటే జస్ట్ ఏంటంటే మామూలు రైతులకి ఈవెన్ దో జస్ట్ పౌల్ట్రీకి సంబంధించిన ఏదైతే ఉన్నదో వాటికి వచ్చే వ్యాధులు వాటి అప్డేట్ చేస్తూ లైక్ సిఆర్డీ ప్రాబ్లం మీద ఎస్పెషల్లీ మాకేంటంటే సిఆర్డీ మా ప్రోడక్ట్స్ ఏంటంటే పర్టికులర్లీ మైకోప్లాస్మా ఇట్స్ ద రియల్లీ బర్నింగ్ ఛాలెంజ్. దాని మీద రీసెర్చ్ చేస్తూ ప్రతిదాన్ని అప్డేట్ చేస్తూ వాటికి ఏంటంటే రైతులకు కనుక సర్వీస్ ఇస్తూ ఉన్నాము. అండ్ మాతో పాటుగా ఒక టెక్నికల్ టీమ్ని కూడా మొత్తం మా దగ్గర సీనియర్ పీపుల్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా రైతులకి తర్వాత హ్యాచరీ పీపుల్స్కి ఇండస్ట్రీకి ఎవరైతే బ్రీడర్స్కి ఆల్మోస్ట్ ఎంఎన్సీ కూడా వాటికి కూడా సర్వీస్ ఇస్తూ ఇది చేస్తూ ఉన్నాము. అండ్ ఈ అవకాశం ఇచ్చిన హైబిజ్ టీవీ వాళ్ళకి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ చూపిస్తూ ఉన్నాను. జస్ట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ మంది వచ్చారు యాక్చువల్లీ జస్ట్ ఎందుకంటే కరోనా టైంలో ఒక 2 ఇయర్స్ జరగలేదు రియల్లీ. ఆఫ్టర్ తర్వాత ఏంటంటే మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో పర్టికులర్లీ మన రాష్ట్రం తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్, ఈవెన్ సౌత్ ఇండియా నుంచి తమిళనాడు, కేరళ, ఈవెన్ మహారాష్ట్ర, తర్వాత ఛత్తీస్గఢ్, గుజరాత్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఆల్ స్టేట్ నుంచి కూడా చాలామంది కస్టమర్స్ చూసాను. ఇది కాకుండా ఇంటర్నేషనల్ కూడా నేపాల్ నుంచి వచ్చారు, ఒమాన్. సో రియల్ ఈస్ గుడ్ ఆపర్చునిటీ. ఈవెన్ దో ఫారినర్స్ కూడా వచ్చి చూస్తున్నాము. మేడం శివరామకృష్ణన్, ఐఎమ్ రిసీవ్డ్ ఫ్రమ్ కోయంబత్తూర్. హిందుస్థాన్ థెరపటిక్ల వంద 2 ఇయర్స్ వర్క్ பண்ணிட்டு இருக்கேன். நாங்க வந்து 25 வருஷமாக நம்ம கம்பெனி வந்து பார்த்தீங்கன்னா பவுல்ட்ரி அண்ட் வெட்டினரி நான் கோ அதில் வந்து பார்த்திங்கன்னா நம்ம பண்ணிகிட்ருக்கோம் ப்ராடக்ட்டு ஆன்டிபயோட்டிக்ஸ் அண்ட் பார்த்திங்கன்னா க்ரோத் ப்ரோமோட்டர்ஸ் வர ஆன்டிடிக்ஸ் இதெல்லாம் வந்து பார்த்திங்கன்னா நாங்கள் சப்ளை பண்ணிகிட்ருக்கோம். இங்கே இது இந்த எக்ஸ்போ வந்ததுக்கப்புறம் மெனிமோர் டாக்டர்ஸ் அதாவது நிறைய கஸ்டமர்கள் நாங்கள் மீட் பண்ணியிருக்கோம். அது மூலமாக எங்களுக்கு நிறைய கான்டாக்ட் கிடச்சிருக்கு. இது மூலமாக எங்களோட பிஸ்னஸ் வந்து நெக்ஸ்ட் லெவலுக்கு போகும் சார்.